అందరూ వెల్కమ్ టు మిషన్ సృజన్ బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో రెండు గుడ్ న్యూస్లు అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఒకటి, నాన్నబాబు పుట్టినరోజు 4 కంప్లీట్ అయ్యి 5 ఇయర్ అయితే వచ్చింది, 5th ఇయర్ అయితే వచ్చింది. చాలా బాగా జరిగిందండి వాడి బర్త్డే. ఈవినింగ్ కేక్ కటింగ్ అనమాట. ఈ విధంగా సింపుల్గా డెకరేషన్ అయితే చేస్తామండి. డిమార్ట్లోని 39 రూపీస్వి బెలూన్ ప్యాకెట్స్ అయితే దొరుకుతున్నాయి మనకి. అండ్ అలానే బ్యాక్ సైడ్ హ్యాపీ బర్త్డే అని ఉంది కదా, అది కూడా మేము 139 రూపీస్కి అయితే తీసుకున్నాము. సింపుల్గా వాళ్ళ నాన్నగారు అలానే పెద్దనాన్న సింపుల్గా అయితే బెలూన్ డెకరేషన్ అయితే చేసేసారు. అండ్ అలానే కేక్ వచ్చేసరికి మేము బేకర్ షాప్లో తీసుకున్నామండి. మనకు వైజాగ్లో రామటాకేస్ దగ్గర ఉంది కదా, అది ఎగ్లెస్ అయితే 850, ఎగ్ అయితే 750 అండి. ఎగ్లెస్ తీసుకుంటాం మేము ఇప్పుడు ఈ ఇయర్ కూడా, ఎందుకంటే ఇప్పుడు అందరినీ పిలుస్తాం కదా, సో ఎవరైనా నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి మేము ఎగ్లెస్ తీసుకుంటాము. అండ్ అలానే గంగబాబుని అయితే ప్లీజ్ బ్లెస్ చేయండి, వాడు ఎప్పుడు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి. అండ్ అలానే పిల్లలందరినీ పిలిచామండి, చక్కగా పిలిచిన కాడికి అందరూ వచ్చారు. చాలా బాగా జరిగింది గగన్ బాబుది బర్త్డే అయితే కనుక. సింపుల్గా మాకున్న దాంట్లో హ్యాపీగా చేసామన్నమాట. వాడైతే క్యాండిల్ వదలేకపోతున్నాడు, ఫైనల్లీ తీసేసాము. ఇంకా అందరూ కూడా 5 ఇయర్స్ కదా, 5 క్లాప్స్ అయితే పిల్లలు కొట్టి వాడికి 5th ఇయర్ వచ్చిందని చెప్పేసి చెప్పారనమాట. అండ్ అలానే విష్ చేశారు. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలందరూ వచ్చారు, తర్వాత పెద్దవాళ్ళు కూడా వచ్చారు, చక్కగా వాళ్ళు ఆశీర్వదించారు. సో మీరు కూడా గగన్ బాబుని ఆశీర్వదించండి చూసే వాళ్ళందరూ కూడా. అండ్ అలానే ఈ విధంగా సింపుల్గా బర్త్డేని అయితే సెలబ్రేట్ చేసాము. మార్నింగ్ ఆనందమార్గ ఆశ్రమంకి ఫుడ్ అయితే పంపించామని చెప్పాం కదా, దాని వీడియో ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చూసేయండి. వీలైనంత వరకు మీరు కూడా ఫుడ్ మరొకరికి అందుతుంది కాబట్టి వీలైనంత వరకు ఫుడ్ డొనేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలానే వాళ్ళ అత్త అయితే ఒక చిన్న టెడ్డీబేర్ అయితే ఇచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలానే పిల్లలందరూ చక్కగా వచ్చి విష్ చేసి వాళ్ళు గిఫ్ట్గా చాక్లెట్ ఇచ్చి విష్ చేస్తారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. అండ్ అలానే ఇంకా కేక్ కటింగ్ తర్వాత మిక్చర్ బిస్కెట్స్ చాక్లెట్ అండ్ అలానే కేక్ అండ్ అలానే సింపుల్గా పాయసం అయితే చేశానండి, సెమీ పాయసం పిల్లలకైతే అది ఇచ్చేసాము. వచ్చిన కడుక అంతా కూడా చాలా హ్యాపీగా అయిపోయింది. సింపుల్గా ఈ విధంగా మేము చేసుకుందామన్నమాట. అండ్ అలానే సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత హేలపూరికి అయితే వెళ్ళామండి, అక్కడ వాళ్ళు మేము. అక్కడ ఫుడ్ అయితే అసలు బాగాలేదండి, కాంప్లెక్స్ దగ్గరది. ఎవరైతే నేనైతే రికమెండ్ చేయను అసలు వెళ్ళొద్దు అని అనిస్తాను, అంతలా ఉంది. ఆయిల్లోని రైస్ వేసి వేపేసి ఇచ్చినట్టుగా ఉంది, అసలు బాగాలేదండి ఫుడ్ అనేది. 800 వేస్ట్ అనమాట అసలు. అండ్ అలానే కాజు పన్నీర్ కర్రీ అండ్ అలానే బిర్యానీలు అసలు బాగాలేవు అసలు. అండ్ అలానే నాన్స్ కూడా తీసుకున్నాము, అవి కూడా అంత టేస్ట్ అనిపించలేదు మాకు. ఇంకా అలానే ఇక్కడ ఏదో విధంగా ఖాళీ చేసి ఇంటికైతే వచ్చేసామండి. అండ్ అలానే గగన్ బాబుకి 1st ఇయర్ బర్త్డే చేసాము, బట్ ఫొటోస్ అన్ఫార్చునేట్లీ కొన్ని మిస్ అయిపోయి రాలేదు మనకి. అందుకని చెప్పేసి ఎవ్రీ ఇయర్ లాస్ట్ నైట్ కేక్ కట్ చేసేటప్పుడు కూడా పిక్స్ తీయలేకపోయాను. అందుకని చెప్పి వాళ్ళు అత్త ఇచ్చిన టెడ్డీబేర్తో బెలూన్ పెట్టి డెకరేషన్ ఏదో ఉంది కాబట్టి అలా కొన్ని పిక్స్ అలా చిన్న వీడియో అయితే తీశాను. ఈ విధంగా సింపుల్గా అయిపోయిందన్నమాట. అండ్ అలానే అండి ఇంకో న్యూస్ అని చెప్పాను కదా, గగన్ బాబుది పుట్టినరోజు అయిపోయిన నైట్ 12:16 అయింది. మన ఛానల్ వచ్చేసరికి 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. నేను గగన్ బాబు మంత్స్ బేబీ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను, ఇప్పుడు వాడికి 5 ఇయర్స్ వచ్చింది. సో ఇప్పటికీ నాకు 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు, హ్యాపీ అండి. అండ్ అలానే మార్నింగ్ ఆంధ్రమార్గం ఆశ్రమది ఫుడ్ అన్నాను కదా, లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. వీలైనంత వరకు ఫుడ్ అయితే డొనేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలానే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.